నమస్తే అండి, నేను మీ లలిత. ఈరోజు అయితే నేను ఇంట్లో కోడిగుడ్డు పులుసు చేసుకుంటున్నానండి. అందరికీ కోడిగుడ్డు పులుసు చేసుకోనవచ్చు, కానీ నేను ఏ విధంగా చేస్తున్నానో ఒకసారి చూసేయండి. మరి ముందుగా అయితే నేను 4 కోడిగుడ్లు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. అలాగే కళాయిలో ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ మెంతులు యాడ్ చేశాను. మెంతులు త్వరగా వేగాక ఒక పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు కట్ చేసి వేశానండి. ఉల్లిపాయని మగ్గే వరకు వేపుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను. ఉల్లిపాయని బాగా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గుతున్న ఉల్లిపాయలోకి ఒక పెద్ద టమాటా ఒకటి కట్ చేసి వేసానండి. చిన్న సైజు కట్ చేసుకుంటే తొందరగా టమాటా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇక టమాటా కూడా మగ్గిపోయే వరకు వేపుకోవాలండి. టమాటా మగ్గుతుండగా కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లని వేస్తున్నానండి. కోడిగుడ్లు వేసిన తర్వాత మొత్తం అంతా ఇట్లా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం అండి. రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేశాను. మొత్తం అన్నీ కలిసేలాగా మరొకసారి ఇట్లా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం కోడిగుడ్డు పులుసు అనుకున్నాం కాబట్టి చింతపండు రసం పక్కన పెట్టుకోవాలి. నేనైతే చింతపండు గుజ్జు ఉంచానండి. 1 టీ స్పూన్ అవుతుందండి ఈ చింతపండు గుజ్జు. ఈ క్వాంటిటీకి ఈ టీ స్పూన్ చింతపండు గుజ్జు సరిపోతుంది. పులుపు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా ముందుగా గుజ్జు తీసుకుంటే ఇట్లా వేసుకోండి, లేదు అంటే డైరెక్ట్గా పులుసు పిండేసుకోవచ్చు. ఈ చింతపండు వేసిన తర్వాత ఇట్లా కలిపేసుకోవాలండి. ఇప్పుడు దీనికి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 పెద్ద గ్లాసుడు వాటర్ అయితే నేను యాడ్ చేశాను. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని 10 మినిట్స్ పులుసు దగ్గరికి అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలండి. చూసారండి ఎంత బాగా దగ్గరికి అయిందో పులుసు. మంచి ఆరోమా అయితే వస్తుందండి. కోడిగుడ్డు పులుసుకి ఎప్పుడు కోడిగుడ్డుకి చిన్న చిన్న గాట్లు పెట్టుకుంటే పులుసు కోడిగుడ్డులోకి వెళ్ళి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే తప్పకుండా అలా గాట్లు పెట్టి పులుసు వండుతానండి. అలా వండితే కోడిగుడ్డు చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి పులుసు ఎంత బాగుందో, చూడగానే నోరూరుతుంది కదా. చాలా ఈజీగా సింపుల్గా కోడిగుడ్డు పులుసు వండుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. నా ఈ కోడిగుడ్డు పులుసు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.